నెలకొంటుంది అనుకున్న చోట అశాంతి అశాంతిగా ఉంటాయి అనుకున్నటువంటి చోట శాంతి ఇది ప్రపంచంలో మార్పులు ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ అప్పటిదాకా ప్రశాంతంగా మనం ఏవో మాట్లాడుకుంటూ అంతే తప్పించి పెద్ద వివాదం ఏం లేదనుకున్నారు తీరా చూస్తే ఉక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్తో అశాంతి రేగింది అక్కడ ఆ మిలిటరీ ఆపరేషన్కి వ్యతిరేకంగా అమెరికా యూరప్ దేశాలు ఆయుధాలు ఇస్తుండటంతో ఉక్రెయిన్ దాంతో చేస్తున్నటువంటి యుద్ధంతో అక్కడ అశాంతి రేగుతుంది అదే సందర్భంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం ఓ పక్కన అయితే అశాంతిగా ఉండేటువంటి దేశాలు ఒకటికి ఒకటి కలుస్తున్నాయి ఇరాన్ సౌదీ అస్సలు పడనటువంటి వాటిని మొన్న చైనా కలిపింది అట్లాగే ఇప్పుడు సౌదీ అరేబియా సిరియాల మధ్యన తాజా చర్చలు జరిగినాయి మొన్న అది చైనా తోడుంటే ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు తెర వెనకాల ఎవరున్నారన్నటువంటిది పెద్ద చర్చ అమెరికా డ్రామా క్రమంగా పక్కెళ్ళిపోతుంది సిరియా సౌదీ కలిసి కూర్చోవడం అన్నటువంటిది చైనా మొన్న ఇరాన్ సౌదీని కలిపిన తర్వాత ఇప్పుడు అమెరికాతో సంబంధం లేకుండా సౌదీ అరేబియానే సిరియాతో చర్చలు జరిపింది కాన్సులేట్ సర్వీసులు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు ఈద్ ఉల్ ఫితర్ తర్వాత ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి భారీ ఎత్తున ఇద్దరం కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు సిరియా పాలకుడు బషర్ అల్ అసద్ పాలన చేతక అన్నటువంటి నేపథ్యంలో రెండు వేల పదకొండు తర్వాత అరబ్ సమాజం నుంచి దాన్ని పక్కన పెట్టింది సౌదీ అరేబియా అరబ్ సమాజానికి అడ్డు ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకుని అరబ్ సమాజంలో కలుపుకోవడానికి సిద్ధపడుతున్నారు సివిల్ వార్ ఇప్పటిదాకా సిరియాలో నడుస్తోంది రెబల్స్కి మద్దతిస్తున్నారు ఓ పక్కన గల్ఫ్ దేశాలు అమెరికా రష్యా ప్లస్ ఇరాన్ ఏమో అసాద్కి అంటే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు గత పదేళ్లుగా సర్వనాశనమైనటువంటి చోట్ల ఇళ్ళు దెబ్బతిని ఆస్తులు ధ్వంసమయ్యి రీసెంట్గా రష్యాకి బషర్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మార్పు గతకాలపు జ్ఞాపకాలు సరిచేయడం ఫ్రాక్సీ వార్ ఆపడం గ్లోబల్ ఐసోలేషన్ కాకుండా చూడటం వీటన్నిటి మధ్యన జరుగుతుంది ఓ పక్కన దుబాయ్ ఒమన్ మధ్యన మీటింగులు బషర్ అల్ సౌదీతో కలిసి జరుగుతున్నటువంటిది అరబ్ లీగ్ నుండి తొలగించిన దాన్ని పరిష్కరించడం మేలో జాయిన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటుంటే ఇంతవరకు ఏదైతే అంటే చైనా రష్యా ఇద్దరూ కలిసి ప్రపంచ అశాంతికి లేదా అమెరికా యూరప్ దేశాలు వివిధ దేశాల ఆయిల్ ఉన్నటువంటి దేశాలలో ఒకళ్ళకొకళ్ళకి తగవు పెట్టి ఆ తగవుల మధ్యన చలికాచుకుంటూ తక్కువ రేటుకి ఆయిల్ తీసుకుంటుండేవాడు సౌదీ అరేబియాకి అండగా ఉంటూ ఒకవైపున కొన్ని చోట్ల అలాగే సౌదీ అరేబియా వ్యతిరేకులతో అండగా ఉంటూ మరికొన్ని చోట్ల నాటకాలు ఆడారు ఇరాన్కి అండగా ఉండి ఇరాక్ మీద దాడి చేసి తద్వారా ఇరాక్ ఆయిల్ని నొక్కేసింది అమెరికా ఇప్పుడు ఇరాన్ మీదకి సౌదీ అరేబియాని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇరాన్ వాళ్ళని తక్కువ రేటుకి అమ్మించి నా వాళ్ళ దగ్గర నుంచి అక్రమ మార్గంలో కొని అమెరికా మళ్ళీ దాన్ని వాడుకుంటుంది అంటే దేశాలలో సంపద ఉన్న వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టి సొమ్ము చేసుకున్నటువంటి అమెరికాకి చెక్ పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని ఈ గొడవలు సుదీర్ఘకాలం పడు గొడవ పడ్డటువంటి వాళ్ళ మధ్యన స్నేహ సంబంధాలని పెంచేటువంటి పనిని రష్యా చైనా చేసుకొస్తున్నాయి